హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు యూట్యూబ్ ఛానల్. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, శ్రీకృష్ణుడు మాత్రం స్త్రీలోకుడు. అతడికి 16,000 గోపికలు, పలువురు భార్యలు. మరి దేవుళ్ళకే లేనిది, సామాన్యులకు బహుభార్యలు ఉంటే తప్ప అరే చెల్రా బాయ్ నా లైఫ్ నా వైఫ్స్ అంటారా? మరి మన రాజులు బహుభార్యలను చేసుకున్నారు కదా. ఇప్పటికీ షేక్లు ముస్లిం దేశాల్లో సంపన్నులు బహుభార్యలు కలిగి ఉన్నారు. మన దేశంలోనూ ఇద్దరు పిల్లల ముద్దుల మొగుళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బహుభార్యత్వాన్ని ఎవరు ప్రోత్సహించరు. అఫ్ కోర్స్ మేం కూడా అనుకోండి, కానీ మన టైం బాగోలేక ఒక్కోసారి మన జీవితంలో ఒకరికంటే ఎక్కువ ఆడవాళ్ళు తారసపడుతుంటారు. దాంతో మన కర్మకాలి తప్పనిసరి పరిస్థితుల్లో మన ప్రమేయం లేకుండానే పడతులతో కమిట్ కావాల్సి వస్తుంది. వారి మనసులను దోచేసుకుంటాం. అలా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకునే పరిస్థితి వస్తుంది. పాపం పవన్ కళ్యాణ్ కూడా అలాగే బుక్ అయ్యారు. మరి ఆయన ఎంతో ఉన్నతమైన సైద్ధాంతిక ఆదర్శ జీవితం గడిపినా ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లతో 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ఆయన రాజకీయ జీవితానికి గుదిబండగా మారింది, విమర్శలకు తావిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? అసలు కారణాలేంటి? ఎందుకు ఇలా జరిగిందనే దానిపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. సినిమాల్లో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తున్నారు. సినిమాలో మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకొని అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు పవన్. 3 పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన రాజకీయాల్లో విఫలమయ్యాక తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అభిమాన గణం తగ్గలేదని నిరూపిస్తూ వకీల్ సాబ్తో సత్తా చాటాడు. అనంతరం వరుస సినిమాలు పట్టాలెక్కించాడు. పవన్ సినిమాలు తీయకపోయినా ఆయనపై అభిమానం తగ్గేదేలే అన్నట్లుగా ఉందని అందరికీ తెలిసిందే. ఇక పొలిటికల్ గా పవన్ ఫెయిల్ అయినా ఆయన వెంట జనం ఉన్నారనేది తెలుస్తూనే ఉంది. రాజకీయంగా పవన్ ను విమర్శించాలంటే ముందుగా ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారన్న ఆరోపణలను ప్రత్యర్థులు చేస్తున్నారు. అయితే పవన్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుండగానే నందిని అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి 1997 జరిగింది. వీరి వివాహానికి సినీ పెద్దలంతా హాజరయ్యి ఇద్దరిని ఆశీర్వదించారు. అయితే ఆ తరువాత వీరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత పవన్ సినిమాలు కొనసాగించారు. అయితే బద్రి సినిమాలో పరిచయమైన రేణు దేశాయ్తో చాలా రోజులు సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు. పవన్ తో జానీ సినిమాలోను భార్య పాత్రలో రేణు నటించింది. ఈ సినిమాను పవన్ స్వయంగా తీశాడు. పెళ్లికి ముందే వీరిద్దరూ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. వీరికి ఓ బాబు పుట్టాక ఇరువురు పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ లో కొంచెం దయాగుణం ఎక్కువే. తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువగా సాయానికే వెచ్చించేవాడు. తన ఇంటికి వెళ్లి ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఏమాత్రం వెనకాడకుండా వారికి సాయం అందించేవాడు. తన సోదరుడు నాగబాబు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందించాడు. అయితే రేణు దేశాయ్తోనూ పవన్ విడిపోవాల్సి వచ్చింది. వీటికి కారణాలు బహిరంగంగా రహస్యమైనా అన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్న తర్వాత పవన్ తన 2 భార్య రేణు దేశాయ్కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో తనతో కలిసి నటించిన అన్నా లెజ్నోవాను 3 పెళ్లి చేసుకున్నాడు. తీన్మార్ సినిమాలో నటించే సమయంలో పవన్ వ్యక్తిత్వం నచ్చి దగ్గర కావడంతో రేణుకు విడాకులు ఇచ్చి 3 భార్యగా అన్నా లెజ్నోవాను పవన్ చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు పుట్టారు. హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం పవన్తోనే ఉంటుంది. తెలుగు సాంప్రదాయాన్ని అలవర్చుకొని బతుకుతోంది. ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఆమె చిరంజీవి కుటుంబంతోనూ కలిసిమెలిసి ఉండడం చూసి అందరూ ముచ్చట పడిపోతున్నారు. జీవితంలో అనుకోని సంఘటనల వల్ల పవన్ కళ్యాణ్ ఇలా 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. విధి రాసిన వింత నాటకంలో పవన్ పావుగా మారి అలా చేయాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రత్యర్థులకు 3 పెళ్లిళ్ల విషయమే ఆయుధంగా మారింది. పవన్ వేరే రకంగా 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చెబుతున్నా ప్రత్యర్థులు మాత్రం లేనివి పోనివి కల్పించి ఆరోపిస్తున్నారు. పవన్ పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పవన్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలియక
చాలా మంది ప్రత్యర్థులు ఆయన పర్సనల్ లైఫ్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ మూడు పెళ్లిలకు కారణం తెలిస్తే అదో యాక్సిడెంటల్ సంఘటనలు, మనస్పర్ధలతో తలెత్తిన విడాకులు అని చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి నచ్చాలని లేదు. పవన్ వ్యక్తిత్వం విభిన్నం, సమాజహితం, అది నచ్చక ఇద్దరు విడిపోయారు. అయితే దాన్ని భూతద్దంలో చూపించి ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు. ఇటీవల కొందరు రాజకీయ నాయకులు పవన్ మూడు పెళ్లిలపై అనేక ఆరోపణలు చేస్తుండటంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల ప్రభావంతో పవన్ ఈ పెళ్లిలు చేసుకున్నాడని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఎక్కడ ఎదిగిపోతాడోనని కొందరు ప్రత్యర్థులు ఓర్వలేకే ఈ మూడు పెళ్లిల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల ప్రస్తావన. చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.